యువర్ ఆనర్, వాచ్మెన్ విశ్వాసాన్ని నేను మెచ్చుకుంటున్నాను. జీతం ఇస్తున్న యజమానికి అనుకూలంగా మాట్లాడాలి, మాట్లాడి తీరాలి, మాట్లాడాడు కూడా. కానీ ఒక పాయింట్, పరిచయమే లేని ఇద్దరు వ్యక్తులు, అది కూడా ఒక ఆడ మగ, వయసులో ఉన్నవాళ్ళు తమ యజమానికి తెలుసని చెప్తే మాత్రం లోపలికి వదిలేస్తాడా? దానికి ఒక గ్యారంటీ, అనుమతి పత్రం అలాంటివేమీ అక్కర్లేదా? అలా ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇతను చేసేది వాచ్మెన్ ఉద్యోగమా లేక ఇంకేదైనా ఉద్యోగమా? మిస్టర్ ధనకోటి గారి బంగళా, అతిథులకు గెస్ట్ హౌసా లేక అలాంటి వాళ్లకు రెస్ట్ హౌసా? వెల్ డన్ విశ్వనాథ్. యువర్ ఆనర్, ఇప్పుడు మీరు చూసింది ఒక మనిషిలోని మంచితనాన్ని, గొప్పతనాన్ని తెలియజేసే ఒక ట్రైలర్లా ఉందే, కానీ అతనిలో ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని, అసహ్యాన్ని తెలియజేసే ఎక్సలే సినిమాలా లేదు? రుద్రాక్ష వేసిన వాళ్ళంతా స్వామీజీలు, పట్టు చీరలు కట్టిన వాళ్ళంతా పతివ్రతలు, అలా మనం డిసైడ్ అయిపోతామా ఏంటి? అస్సలు కాము. ఇప్పుడు మనం చూసిన వీడియో నేరం మోపబడిన వ్యక్తి యొక్క ఒక మంచి గుణానికి కాండెక్ట్ సర్టిఫికెట్ అని ఈ కోర్టు నమ్ముతోంది, అంతే కదా? జగన్ కల్పనని హత్య చేయలేదనడానికి ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రవేశపెట్టిన సాక్ష్యం ఈ వీడియో, అంతే కదా ఈశ్వర్ గారు? దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్, లేకపోతే నేను ఎందుకు చూపిస్తాను? థ్యాంక్ యూ మిస్టర్ ఈశ్వర్. యువర్ ఆనర్, నేను ఆ వీడియోని ఇంకోసారి చూడాలి. హోప్ యూ విల్ అలో. ఆ వీడియోలో చూడడానికి ఏముంది మిస్టర్ విశ్వనాథ్? వాళ్ళకు ఆధారమైన ఆ వీడియోలో నాకు అపురూపంగా ఒక పాయింట్ దొరికింది యువర్ ఆనర్. I see. Project the picture again. Freeze it. Show it in slow motion. యువర్ ఆనర్, పేదవాళ్ళకు టూత్ క్లీనింగ్ కోసం పుల్ల మాత్రమే దొరుకుతుంది, కానీ కొంతమంది ధనవంతులు వెండి కమ్మితో టూత్ క్లీన్ చేసుకుంటారు. ఇకపోతే మిస్టర్ జగన్కి దంతక్షయం ఉండడం వల్ల పర్మనెంట్గా అతని షర్ట్ యొక్క కాలర్లో వెండి కమ్మిని ఉంచడం కోసం సపరేట్గా ఒక ప్లేసే ఉంది. నాకు తెలిసి అతని ప్రతి షర్ట్ కాలర్లో ఆ ప్లేస్ ఉండి తీరాలి. ఉంది. కల్పనని హత్య చేసే సమయంలో జగన్ వేసుకున్న ఈ షర్ట్ కాలర్లో కూడా కమ్మి పెట్టడానికి సపరేట్ ప్లేస్ ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఈ షర్ట్ కాలర్ మిస్టర్ జగన్ది, ఈ హత్య చేసింది మిస్టర్ జగన్ మరియు లోకయ్య అని నేను నమ్మకంగా చెప్తున్నాను. ఇది చాలా మోసం, ఫ్రాడ్. అది నా షర్ట్ కాలర్ కాదు. ఎదురు చూడని విధంగా ఈ కేసు మలుపు తిరిగింది కనుక ఈ విచారణ వాయిదా వేస్తున్నాం. మిస్టర్ జిఎన్కే.